విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకవైపున చెర్నోబిల్ అణుకేంద్రం ఉన్నటువంటి ప్రాంతం, గతంలో అణుబాంబులు అక్కడే తయారు చేసేది రష్యా చేతిలోనే ఉండేది ఒకప్పుడు. ఉక్రెయిన్ విడిపోయినటువంటి సందర్భంలో కూడా దాదాపు 500కి పైగా అణుబాంబులు అక్కడే ఉన్నాయి. ఈ అణుబాంబులన్నింటినీ ఆ తర్వాత పెద్ద దేశాల సమక్షంలో, అంటే అమెరికా, ఫ్రాన్సు, బ్రిటను ఇట్లాంటి వాళ్ళ సమక్షంలో అడగగానే బాంబులు ఇచ్చేసింది ఉక్రెయిన్. అదే ఈ రోజున ఉక్రెయిన్ పతనానికి కారణం. ఆ బాంబులు ఉక్రెయిన్ చేతిలో ఉంటే రష్యా ఈ పని చేస్తే 100 బాంబులు తీసుకెళ్లి దాన్ని ఎత్తిని పడేస్తే రష్యా సర్వనాశనం అయిపోయింది. 4 యుద్ధ విమానాలు ఒట్టుకుపోయి పడేసి వచ్చారంటే కనుక ఇక రష్యాకి దమ్ము ధైర్యం ఉండేది కదా. ఇక్కడ నిన్న చెర్నోబిల్లో లీకు లాంటి ప్రచారం జరిగింది, కానీ అదంతా వాస్తవం అన్నటువంటి విషయం తేలింది. అయితే ఇక్కడ తాజాగా ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు, అంటే లేస్తే మనిషిని కాదనేటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉంటాయో అందులో భాగం తాజాగా, యాజ్ ద రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఇంటెన్సిఫైస్ నాటో హ్యాస్ డిప్లాయిడ్ ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్. ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ని ఇప్పుడు నాటో రెడీ చేసేసిందంట. నాటో దేశాలన్నీ కలిసేసి ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్, ఎందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఉక్రెయిన్ కండగా రష్యా మీద దాడి చేయడానికి కాదు, ఉక్రెయిన్తో ఆగకుండా నాటో దేశాలలోని భాగస్వాములు ఎవరి మీదనన్నా రష్యా దాడి చేస్తే అప్పుడు చేయడానికంట. నిన్నదాకా ఉక్రెయిన్ జోలికి వస్తే చూస్తామన్నారు, ఇప్పుడు ఇంకెవరి జోలికన్నా వస్తే చూస్తామని మొన్నట్లయితే జో బైడెన్ అన్నాడు. అట్లాగే మా జోలికి వస్తే చూస్తాం అంటూ చెప్పడం కోసం ఆడేటువంటి ఒక బిల్డప్ గేమ్ తప్పించి మరొకటి ఏమి కాదు.